అమెరికా చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెట్ చైనాలో పర్యటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది ఐదేళ్ల విరామం తర్వాత రెండు రోజుల పాటు అమెరికా విదేశాంగ మంత్రి చైనాలో పర్యటిస్తున్నారు పలు అంశాలపై రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చడమే లక్ష్యంగా బ్లింకెన్ దౌత్య చర్చలు కొనసాగించనున్నారు చైనా విదేశాంగ మంత్రి క్వింగ్వాన్తో సమావేశమయ్యారు విదేశాంగ శాఖలో ఉన్నతాధికారి వాంగీతో భేటీ అవుతారు అధ్యక్షుడు జిన్పింగ్ తోను సమావేశమయ్యే అవకాశం ఉంది వాస్తవానికి గతంలోనే ఈ పర్యటన జరగాల్సి ఉండగా చైనా నిఘాబలు ఘటనతో నిలిచిపోయింది ఈ పర్యటన వల్ల దౌత్య సంబంధాలు ఇప్పటికిప్పుడు సాధారణ స్థాయికి చేరే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు చెబుతున్నారు